మీ నాబ్యాక్ చూద్దామరా బాబు శ్రీకృష్ణ ఇక మన పిచ్చ నువ్వు అసలు ఏం మాట్లాడుతావు నీకు అర్థమవుతుందా అయ్యో సౌగత గారు ఒట్టి చెప్తుందండి నేనేం మాట్లాడుతున్నా నాకు అసలు అర్థం కావట్లేదండి ఈ ఫారెస్ట్ అంతా చూస్తుంటే ఎరుంద సినిమాలో సోను చూస్తున్నాడు కదండి ఈ ఇంటర్వ్యూ ముందు ఇంటర్వ్యూ లేకుండా తప తపని తొలిపత్తి వస్తుంది కదండి సౌండ్ అలాంటి సౌండ్ గుండెలు వస్తుంది వచ్చినప్పుడే చూస్తా భయం 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 అసలు ఏమనుకుంటావు నీ గురించి నువ్వు నేను ఒక అమ్మాయిని నన్ను ముందు నడమన్నావు అపల అబలని నిరసిస్తున్నావు నీకు మేధస్సు ఉండదా సౌర్యము శూన్యమా దేవతలకు అతీతిని త్రిమూర్తులకు అసాధ్యని ముల్లోకములను అల్ల కల్లోలము చేసిన దుష్ట నికృష్ట సంపనిషంభ రక్తపేతాది రాక్షస సంహారిణి అపరాజితాదేవిని అవలందువా విద్యా వ్యాసంగములతో పండిత ప్రకాండములని మెప్పించి వేద విధానములందు నేర్పరులై ఉపనిషత్తులు ఎందుకు కోర్పరులైన గాద్య వైద్యం వంటి విదిశీమములకు మేధస్సు లేదా ఒక్క దెబ్బతో పెద్ద పుల్లిని మట్టి గెలిపించగల మహాపరాక్రమశాలి రాజనీతి ఎందుకెక్కిన రాజరమణి శిరోమణి రాణి రుద్రం అమల రసావతారం కాదేమి వీళ్ళంతా ఆడవాలే కదా ఒంటరిగానే ముందుకు నడిచారండి మీరు కూడా ముందే నడవండి అంతేగాని నువ్వు ముందు నడవు చైతి